మాజీ మంత్రి టీడీపీ నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి పొంగూరు నారాయణకు ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు పాలంకి సుబ్బారాయణ తెలిపారు. సోమవారం ఆయన పార్టీ నేతలతో కలిసి నెల్లూరు నగరంలోని గోమతి నగర్లోని నారాయణ క్యాంపు కార్యాలయంలో పొంగూరు నారాయణను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం వారు పోస్టర్లను ఆవిష్కరించారు. నెల్లూరు టౌన్ ఎంత మంది ఉన్నారు? మొత్తం 20 ఈ పెన్షన్స్ అన్ని కులాలు అన్ని మతాలు అందరూ కార్పొరేషన్ పెట్టండి సార్, మీ కీర్తి కిరీటము ఇది కలిపి ట్రయల్ అవుతుంది, శాశ్వతంగా ఉంటుంది సార్ అని చెప్పేసి కార్పొరేషన్ అడుగుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 400,00,000 ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగుల పక్షాన మా హక్కుల సాధన కోసం ఈ యొక్క జగన్ ప్రభుత్వం వల్ల మోసగించబడినటువంటి అన్యాయాలకు గురైనటువంటి పెన్షనర్స్ కుటుంబాలకి న్యాయం చేయాలని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ తెలుగుదేశం పార్టీ కూటమికి చేయాలని నిర్ణయించి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఉన్న పెన్షనర్స్ అందరినీ తెలుగుదేశం పార్టీ కూటమిని బలపరచవలసిందిగా మేమంతా కూడా రాష్ట్ర పర్యటన చేస్తూ పర్యటనలో భాగంగా ఈరోజు నెల్లూరు పట్టణంకి వచ్చాం. నెల్లూరు సిటీ అభ్యర్థి అయినటువంటి శ్రీ పి నారాయణ గారిని గెలిపించవలసిందిగా నెల్లూరు పట్టణంలో పెన్షనర్స్ ప్రభుత్వ పెన్షనర్స్ సమావేశం నిర్వహించి ప్రతి ఒక్కరిని కూడా మేము అభ్యర్థించాం. మన కోరికల సాధనకు పోగొట్టుకున్న ప్రయోజనాలు సాధించాలంటే నారాయణ గారిని మన ప్రతినిధిగా గెలిపించుకొని రాష్ట్ర మంత్రివర్యులుగా మనం చూడాలి, అది జరగాలి. మన ప్రయత్నాలు సఫలం కావాలంటే ప్రతి ఒక్కరూ కూడా ఓటింగ్ రోజుని పోలింగ్ స్టేషన్కి వెళ్ళి ప్రతి ప్రభుత్వ పెన్షనర్ కుటుంబ